నేను మీ భువన ప్రతిసారి లాగే ఈసారి కూడా ఒక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాను లెట్స్ బిగిన్ ది స్టోరీ వాళ్ళ పార్టీలో కీలక నేతలు ఎన్నేళ్ల నుండో ఆ పార్టీనే నమ్ముకొని ఉంటున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అద్వాన్నంగా మారుతుందా ఏమో తెలియదు ఆ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది అన్న ఆ పార్టీ అభివృద్ధి దిశగా సాగుతుంది అన్న వాళ్ళే కీలక పాత్ర పోషించడం వల్లే ఈ రోజు ఆ పార్టీ అధికారంలో ఉంది అయితే ఇప్పుడు వారి స్థానమే ప్రశ్నార్థకంగా ఉందా చూద్దాం తెలుగుదేశం పార్టీ ఆంధ్రదేశం అంతా అన్న అని పిలుచుకునే ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ కానీ ఆనాటి వైభవం ఈనాడు మాత్రం కనిపించడం లేదు నాయకత్వం చంద్రబాబు నాయుడుకు వచ్చిన పార్టీ అధికారంలోకి వచ్చిన దాని పూర్వ వైభవం తగ్గినట్టుగానే కనిపిస్తోంది దీనికి కారణం ఆ పార్టీ అభివృద్ధిలో భాగస్వాములైన కొందరు అభ్యర్థులకు తగిన గుర్తింపు లేకపోవడమే వీళ్ళలో రాగల కిషోర్ బాబు పీతర సునీత బోండా ఉమా లాంటి అభ్యర్థులు ఎందరో ఉన్నారు ఎన్నో ఏళ్ల నుండి పార్టీనే నమ్ముకొని పని చేస్తున్నారు వీరికి ఎమ్మెల్యే పదవులతో సరిపెట్టి కొత్తగా వచ్చిన అభ్యర్థులకు మాత్రం పదవులను కట్టబెట్టడంపై వీళ్ళలో అసంతృప్తి నెలకొంది చూసారా ఇది పరిస్థితి ఇలాగే కొనసాగితే వీళ్ళందరూ పార్టీ మారే అవకాశం ఉంది మరి వీళ్ళకు స్వాగతం పలకడానికి ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీ రెడీగా ఉందా లేకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సన్నద్ధంగా ఉందా లేకపోతే ప్రజా సమస్యల్లో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన వీరిని చేరదీస్తుందా చూడాలి ఇప్పటికే ఈ పార్టీలోని సీనియర్ నేతలు కొందరు పార్టీ మారుతున్నామని బహిరంగంగానే ప్రకటించారు అయితే వీళ్ళు చేరబోయేది ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీలోనా లేక ఇప్పటికే ఫామ్ లోకి వస్తున్న జనసేనలోకా అన్నది మాత్రం ప్రశ్నగా మిగిలింది ఇప్పటికే జనసేన పార్టీ కొన్ని ప్రజా సమస్యలపై పోరాటం చేసి విజయం సాధించింది టీడీపీ చేసిన కొన్ని ప్రగల్భ వాగ్దానాలు నెరవేరకపోయినా ప్రజా సమస్యలపై జనసేన చేసిన ప్రయత్నాలు మాత్రం ఫలించాయి అయితే ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ కూడా టీడీపీ సీనియర్ నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉంది మరి బీజేపీ పథకం ఏమిటో ఇంకా తెలియడం లేదు మరి ఈ నేతలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి ఏది ఏమైనా ఈ నేతలు పార్టీ మారితే మాత్రం టీడీపీ కొద్దిగా పుంజుకునే అవకాశాలు తక్కువ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు For more videos and updates, subscribe to KNews Telugu.